वेलकम टू मी वन रंग कुमार चैनल ऑल इन वन चैनल सो मन चैनल एजुकेशन एम्प्लॉय पेन संबंधी न्यूज़ अयिते नेनु इस्तानु सो मीरु चेयाल्सिन ना चैनल सब्सक्राइब चेयडम मात्रमे 88/6 డిబేట్ పాఠశాలలో 40 కంటే తక్కువ విద్యార్థుల సంఖ్య రెండో దఫా నోటీసులు జారీ నూతన విద్యా విధానంతో సమూల మార్పు విలీనం వెంబడి సమీప హైస్కూల్లోకి 279 ప్రాథమిక పాఠశాలలు ఆగస్టు 16 నుంచి అమలు పారిశుద్ధ్య కార్మికులకు అందని జీతాలు కార్పొరేషన్ల వద్ద నిధులు పెండింగ్ సంఘాల గుర్తింపు నిబంధనల సమీక్ష కమిటీ ప్రభుత్వం వివిధ సంఘాల గుర్తింపు నియమ నిబంధనలు సమీక్షించేందుకు అధికారులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ సివిల్ సర్వీసెస్ 2001 నిబంధనల ప్రకారం ఉద్యోగ సంఘాల గుర్తింపు లేదా గుర్తింపు సమానామల్లో ఉంది. ఆ ఉద్యోగులకు మరో ఏడాది 30% హెచ్ఆర్ఏ. రాజధాని తరలింపులో భాగంగా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న 30% ఇంటియాది అలవెన్స్ను మరో సంవత్సరం పాటు కొనసాగించనున్నారని ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ బిల్లులు జమ అయ్యేటప్పుడు 8.5గా సర్కారు ఉద్యోగుల ఎదురుచూపులు. హెచ్ఎస్ కార్డు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో అందని వైద్యం. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు మరణించిన ఉపాధ్యాయుల పెండింగ్ పిఎఫ్ ఏపీజీఎల్ఐ మెడికల్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని అమరావతి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొనకల రెడ్డమ్మ కోరారు. డిఈఓ పదోన్నతులకు వివరాల సేకరణ. వెబ్సైట్లో శాఖాపరమైన పరీక్షల హాల్ టికెట్లు. డిఎస్సీ 98 అభ్యర్థులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి. స్కూళ్లు తెచ్చాక సచివాలయాల సందర్శన. 15 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్. సీఎం జగన్ సచివాలయ సందర్శనకు ఏర్పాట్లు షురు. తనిఖీలు అధికార యంత్రాంగం బిజీ. పథకాల అమలు లబ్ధాల జాబితాల పరిశీలన. బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలిస్తున్న యంత్రాంగం. సివిల్ సర్వీసెస్ రీఫార్మ్స్ తక్షణ అవసరం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ.